हेलो फ्रेंड्स, वेलकम टू जॉन्स किचन ऐडियास। जनरल गा मनम इंट्लो ए चिन्न पूज चेसुकुन्ना गानी मोदटिगा देवुडिकि पेट्टे नैवेद्यं क्षीरन्नं, दीनिने कोंदरु परमान्नं अनि कूडा अंटारु। अलागे दीनि चेसुकोवडं चाला तेलिक काबट्टि ए पंडुग वच्चिना कूडा चाला मंदि ई स्वीट नि चेसुकुंटू उंटारु। अयिते इप्पुडु नेनु चेप्पबोये टिप्स तो गानी मीरु ई रेसिपीनि चेसुकुंटे मरिंत रुचिगा मरियु पालु विरिगिपोकुंडा उंटुंदि। अयिते इंकेमात्रं आलस्यं चेयकुंडा प्रोसेस लोकि वेळ్ళిపోదాం। प्रोसेस स्टार्ट चेसे मुंदु मीरु गानि मा चानल की फस्ट टाइम वच्चि उंटे प्लीज सब्सक्राइब टू मै चानल, अलागे पक्कने उन्न बेल सिंबल नि क्लिक चेयडं मर्चिपोकंडि। ముందుగా దీని కోసం 100 గ్రామ్స్ అంటే చిన్న గ్లాస్ బియ్యం తీసుకొని రెండు సార్లు వాష్ చేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి ఒక అరగంట సేపు పాటు నానబెట్టుకోవాలి। ఇప్పుడు తడిగా ఉన్న ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు మరియు 175 ml అంటే రెండు చిన్న గ్లాసుల వాటర్ వేసుకోవాలి। పాలు కాసేటప్పుడు ఎప్పుడైనా గిన్నె లోపల తడిగా ఉంటే అడుగంటకుండా ఉంటుంది। ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పై పెట్టి फ्लेम मीडियम फ्लेम अड्जस्ट पालनी पोंगु रानिवाली। इला पोंगु वच्चाक स्टव लो फ्लेम लो पेट्टी दीनिलो नानबेट्टुकुन्न राइस वेसी बागा कलुपुकोवाली। राइस उड़के लोपल गिन्नेलो 50 ग्रामुल अंटे हाफ टी ग्लास चिन्न सग्गु बियन वेसी नानबेट्टुकोवाली। चिन्न सग्गु बियन तोंदरगा नानिपोतुंदि काबट्टी एक्कुव सेपु नानबेट्टुकोवाल्सिन अवसरं लेदु। अदे पेद्द सग्गु बियन अयिते బియ్యం ఎంతసేపైతే నానబెట్టుకుంటున్నామో అంతసేపు నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఉడుకుతున్న బియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా అన్నం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। అన్నం ఉడికే లోపల మనం బెల్లం తురుముని ప్రిపేర్ చేసుకోవచ్చు। రైస్ ఎంతైతే తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం తురుముని రెడీ చేసుకొని పెట్టుకోవాలి। ఇలా ఒక 90% ఉడికాక నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలి। మొత్తం ఉడికాక చివరిగా చిటికెడు ఉప్పు 2 స్పూన్ల పంచదార 1 టీస్పూన్ యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి। ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే బెల్లం తురుముని వేసి బెల్లం అంతా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం తురుము వేయడం వలన పాలు అసలు విరిగిపోకుండా ఉంటాయి। ఒకవేళ స్టవ్ ఆఫ్ చేసుకోకుండా వేస్తే మాక్సిమం పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది। ఇప్పుడు ఒక కడాయిలో 5 స్పూన్ల నెయ్యిని వేసి దీనిలో స్లైసెస్ గా కట్ చేసుకున్న బాదం 4, ఒక 10 జీడిపప్పులను వేసి లైట్ గా కలర్ చేంజ్ అయ్యాక దీనిలో 3 స్పూన్ల కిస్మిస్లు వేసి ఫ్రై చేసుకొని ఈ క్షీరాన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా డ్రై ఫ్రూట్స్ మరియు నెయ్యి వేసుకోవడం వలన ఈ క్షీరాన్నానికి మరింత రుచి వస్తుంది। ఇలా నేను చెప్పిన మెజర్మెంట్స్ తో అలాగే టిప్స్ తో కనుక మీరు చేసుకుంటే పాలన్నవి విరిగిపోకుండా స్వీట్ కరెక్ట్ గా కుదురుతుంది। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। ఇలాంటి టేస్టీ మరియు ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।